Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కంఠస్వశతోనే సరి. రఘురామ విషయంలో వైసీపీ తాజా స్టాండ్ ఇదే. ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుగా సాగిన పోరు కాస్త ఏకపక్షంగా మారిపోయింది. 2019 ఎన్నికలలో గెలుపు తర్వాత 6 నెలలకు వైసీపీపై పోరు మొదలుపెట్టిన రఘురామరాజు ఇప్పటికీ అదే జోష్తో విమర్శలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఫామ్లో ఉండగా రఘురామ విమర్శల్ని వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఆయనపై స్పందించేందుకే ఇష్టపడడం లేదు. అంతేకాదు, పార్లమెంట్లో ఆయన అనర్హత వేటుపై ఫిర్యాదును సైతం పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. దాదాపు 1.5 ఏడాది కాలంగా సాగిన వైఎస్ జగన్ వర్సెస్ రఘురామరాజు పోరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బాగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా 2019 చివరిలో వైసీపీ ప్రభుత్వంతో విభేదించడం మొదలుపెట్టిన రఘురామరాజు ఆ తర్వాత టీడీపీ అనుకూల మీడియా సాయంతో ఆ పోరును మరో రేంజ్కు తీసుకెళ్లారు. నిత్యం సీఎం జగన్కు లేఖలు రాయడం, విమర్శలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా రెబల్ ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. చాలా సందర్భాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వైసీపీ ఇచ్చిన హామీల అమలుతో పాటు కరెంట్ అఫైర్స్ను సైతం రఘురామ తెరపైకి తెచ్చారు. దీంతో ఓ దశలో జగన్ వర్సెస్ రఘురామ పోరు హాట్ టాపిక్గా సాగింది. ఆ తర్వాత జగన్ సాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సిబిఐ కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్లతో ఈ పోరు పతాక స్థాయికి చేరింది. వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న దాదాపు ప్రతి విధానంపైన రఘురామ తనదైన శైలిలో విమర్శలు సాగించేవారు. చాలాసార్లు వ్యక్తిగత అంశాలని సైతం తెరపైకి తెచ్చి హైలైట్ చేసేందుకు ప్రయత్నించేవారు. ఆయనకు టీడీపీ అనుకూల మీడియా మద్దతుగా ఉండేది. దీంతో రఘురామ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఓ దశలో రఘురామ ఏం మాట్లాడినా హైలైట్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇది అంతిమంగా వైసీపీ సర్కార్కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రఘురామ వ్యాఖ్యల్ని టీడీపీతో పాటు మిగతా విపక్షాలు సైతం వాడుకుని జగన్ సర్కార్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో వైసీపీకి ఇబ్బందులు తప్పలేదు. రాష్ట్రంలో తమను ఇరుకున పెడుతున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అటు జాతీయ స్థాయిలోనూ వైసీపీ ప్రభుత్వ విధానాన్ని వివిధ రాజకీయ పార్టీల దృష్టికి, గవర్నర్లు ఎంపీల దృష్టికి తీసుకెళ్లడం మొదలుపెట్టేశారు. సీఎం జగన్కు లేఖలు రాస్తున్న సమయంలోనే వారికి కూడా వరుసగా లేఖలు సంధించారు. దీంతో రఘురామరాజు ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా పార్లమెంట్లో ఎక్కువసార్లు మాట్లాడకపోయినా వైసీపీ ప్రభుత్వంపై, జగన్పై ఆయన చేసిన విమర్శల్ని జాతీయ పార్టీలు పట్టించుకోవడం మొదలుపెట్టాయి. దీంతో వైసీపీ ఇరుకన పడింది. రాష్ట్ర జాతీయ స్థాయిలో వైసీపీని సీఎం జగన్ను టార్గెట్ చేస్తున్న రఘురామ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆయనపై ఫిరాయింపుల ముద్ర వేసి అనర్హుణ్ణి చేయాలని వైసీపీ నిర్ణయించింది. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామపై ఫిర్యాదు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామపై వేటు వేయాలని పదే పదే డిమాండ్ చేసింది. అయినా పట్టించుకోకపోవడంతో పార్లమెంటు సమావేశాల్లో నిరసన తెలుపుతామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరికలు కూడా పంపారు. దీనిపైన లోక్సభ స్పీకర్కు రఘురామ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రఘురామకు అనర్హత వేటుపై వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై లోక్సభ స్పీకర్ నోటీసులు పంపారు. వివరణ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత అంతా గప్చుప్. వైసీపీతో మొదలైన పోరు వైసీపీ ప్రభుత్వానికి, ఆ తర్వాత సీఎం జగన్పైకి మళ్లించిన రఘురామరాజు టీడీపీ అనుకూల మీడియా సాయంతో నేరుగా హోరాహోరీ తలపడేదాకా వెళ్లారు. ఇదే క్రమంలో ఆయన అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలో లభించిన బెయిల్స్ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కౌంటర్లు, ఎన్కౌంటర్లతో సాగిన పోరు ఓ దశలో ఉత్కంఠ రేపింది. జగన్ బెయిల్ రద్దవుతుందా అన్న చర్చకు తావిచ్చింది. కానీ అలాంటిదేది జరగలేదు. దీంతో వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్తో రఘురామ సాగిస్తున్న పోరుకు బ్రేక్ లభించింది. దీంతో వైసీపీ కూడా ఊపిరి పీల్చుకుంటోంది. ఇప్పుడైతే జగన్ సాయిరెడ్డి బెయిళ్ల రద్దు విషయంలో కోర్టుల్ని ఆశ్రయించి రఘురామ ఎదురు దెబ్బలు తిన్నారు. ఆ తర్వాత ఆయన ప్రభ మసగబారడం మొదలైంది. అప్పటి వరకు రఘురామ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకుని ఆయన్ను టార్గెట్ చేస్తూ లోక్సభ స్పీకర్కు వరుసగా ఫిర్యాదులు చేసిన వైసీపీ కోర్టు తీర్పుల తర్వాత మాత్రం ఆయన్ను లైట్ తీసుకోవడం మొదలుపెట్టేసింది. రఘురామ ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎన్ని పిటిషన్లు వేసినా న్యాయం తమ వైపే ఉందని ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఆయన పేరెత్తేందుకు సైతం ఇష్టపడడం లేదు. అయినా రఘురామ మాత్రం ఇవాళకి నిత్యం ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీని, వైసీపీ సర్కార్ను, సీఎం జగన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మొదట్లో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చిన టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు లైట్ తీసుకోవడం మొదలుపెట్టేసింది.